యాంకర్ శ్యామల వైఎస్ఆర్సిపి తరఫున పిఠాపురం వచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారిపై తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే అక్కడితో ఆగకుండా శ్యామల టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద ముదర మొదల మాటలన్నీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తూ చివరకు ఒక పెట్ట కథ కూడా చెప్పింది ఆ కథలో చంద్రబాబు నాయుడు గారిని తోడేలుతో పవన్ కళ్యాణ్ గారిని నక్కతో పోల్చుతూ చూసిన జనాలకు వెగటును చిరాకును కలిగించింది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడతారు ఆయాసపడతారు అంటూ వెటకారం చేస్తూ రాబోయేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అని జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని వ్యాఖ్యానించింది కట్ చేస్తే తాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మాట్లాడిన మాటలకు చెప్పిన కథలకు ఇప్పుడు యాంకర్ శ్యామల తగిన మూల్యం చెల్లించుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తను వైఎస్ఆర్సీపీకి సపోర్టు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర విమర్శలు చేసినందుకు గాను ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో యాంకర్గా చాలా అవకాశాలు కోల్పోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి మరోప్రక్క ట్రోలర్స్కి యాంకర్ శ్యామల పెద్ద స్టఫ్గా మారిపోయింది శ్యామల శ్యామల పెట్టకదను ఇప్పుడు చెప్పమ్మా చూద్దాం అని ట్రోలర్స్ ఆశగా శ్యామలను అడుగుతున్నారు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడుతోన్న ఈ శుభ సందర్భంలో యాంకర్ శ్యామల మరో పెట్టగదని ఏమైనా చెబుతుందా వేచి చూద్దాం